हाई अंडी अंदर की नमस्कार नेनु मी संध्या चूपिंचबोये रेसीपी आलू बज्जी अंडी विधंगा गानी पिंड कलुपुकुन्नट्टयिते ये बज्जी अयिना मीरु पर्फेक्ट गा वेयगलरंडी इंदुलो कोन्नि टिप्स उन्नायंडी अन्नी फालो अवुतू चक्कगा चेयंडी टाइम वेस्ट चेसुकोकुंडा वीडियोलोकि वेल्लिपोदामंडी ओक कप्पु शनगपिंडि तीसुकुन्नानंडी एं तीसुकुन्ना सरे जल्लिंचुकोनि तीसुकोवालंडी మన బజ్జీలు చాలా ఫ్లఫీగా వస్తాయి అండ్ నెక్స్ట్ మనం వాటర్ వేసి మిక్స్ చేయగానే ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ అయిపోతూ ఉంటాయి ఇందులో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోండి బియ్యం పిండి ఇంట్లో చేసుకున్నదండి మిక్సీలో చేసుకున్నాను కొంచెం బర్కగా చేసుకోవాలండి బయట షాపులో వాళ్ళు కూడా కొంచెం బర్కగా చెప్పి ఆడించుకుంటారండి మిల్లీలో అలా అయితే కొంచెం స్పెషల్గా క్రిస్పీగా వస్తుంటాయి వాళ్ళు కొంచెం స్పెషల్గా ఉంటాయి కదండి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇంకేమీ లేదండి ఇందులోని వాళ్ళు ఇదే ఫాలో అవుతూ ఉంటారు కారం 2 స్పూన్లు వేసుకున్నానండి ఇందులో అస్సలు కారం ఉండదు కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను మీరు తక్కువ కూడా వేసుకోవచ్చండి సాల్ట్ సరిపోయినంత సోడా 1/2 స్పూన్ వీటన్నిటిని జల్లించేసుకోండి అర స్పూన్ వామ్ వేసుకోండి కలర్ చిటికెడ వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు అవాయిడ్ చేయొచ్చు దీనికి బదులుగా పసుపు వేసుకోండి అన్ని కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కన్సిస్టెన్సీ చూపించిన విధంగా చేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కలపడం వల్ల లూజ్ అయిపోతదండి చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలండి బాగా లూజ్ గా ఉండకూడదు టైట్ గా ఉండకూడదండి ఇలా అయితే ఒక్కసారి వేసేసరికి చాలా ఫ్లఫీగా లావుగా వస్తాయండి మన బజ్జీలు ఇలా ఆలూని ఇలా కట్ చేసుకోండి బంగాళదుంపని రౌండ్ గా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఆయిల్ మరిగిందో లేదో అనేది టెస్ట్ చేసుకోవడానికి చిన్నది వేసుకున్నానండి వెంటనే పైకి వచ్చేయాలండి అలా అయితే ఆయిల్ మరిగిపోయినట్టండి ఇలా డిప్ చేసుకొని ఆయిల్ లో వేసుకోండి ఆయిల్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో ఉండాలండి మీడియం హీట్ లో ఉండాలి లేకుంటే లో హీట్ అయితే విరిగిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి హై ఫ్లేమ్ లో అయితే బయట కలర్ వచ్చేస్తది గానీ లోపల ఫ్రై అవ్వండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇలా బ్యాటర్ మనం కలుపుకోవడం వల్ల ఒక్కసారి వేసుకుంటేనే లావుగా చాలా సాఫ్ట్ గా లోపల బయట క్రిస్పీగా చాలా బాగుంటాయండి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయి అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలుపండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి అలా అయితే లోపల వరకు ఫ్రై అవుతే ఇలా టిష్యూ పేపర్ పైన గాని అలా నార్మల్ గా గాని తీసేసుకోండి నేను టిష్యూ పేపర్ వేయకపోవడం వల్ల కిందన ఆయిల్ కనిపిస్తుంది